మాకు ఈ ప్రభుత్వం వచ్చాక మేము ఖాళీ చేసేటప్పుడు మూడు లక్షల పదిహేను వేల రూపాయలు ఎట్టి ఒక కుటుంబానికి ఒక ఇల్లు ఐదు సెంట్లు స్థలం మేము కాడ రెండు లక్షల రూపాయలు ప్యాకేజీ ఏదండి అదనం ప్యాకేజ్ ఇది ఇది ఆ చట్టంలో ఉన్న ప్యాకేజ్ కాదు ఈ తెలుగుదేశం ప్రభుత్వం సానుభూతి ఇక్కడ బయటకు వస్తే వీళ్ళు బతకటాక అనేది ఒక రెండు లక్షల రూపాయలు ప్యాకేజ్ అయితే ప్రభుత్వం చేతకు సిద్ధంగా ఉంది సీఎం గారు నిర్వాసితులను ఆదుకోవాలని మంచి హృదయంతోనే ఉన్నారండి అధికారులు దానికి సహకరించాలి కదా ఇప్పుడు అధికారులు మెయిన్ ఇప్పుడు ప్రజా పరిపాలన అంటే ఏంటండి మనం మాటలు చెప్తాకే ప్రజాప్రతినిధులం చట్ట కాగితం మీదకి వెళ్ళేటప్పటికి అధికారుల దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ మ్యాటరు అక్కడ ఆయన్ని సీఎం గారిని మైండ్ డైవర్ట్ చేసి వీళ్ళంతా వాళ్ళకి అది ఇచ్చేసారు వీళ్ళకి ఇది ఇచ్చేసారు ఆ చట్ట ప్రకారంగా మళ్ళీ మనం ఇవ్వకూడదు చూడు ఇప్పుడు చట్ట ప్రకారంగా ఇవ్వకూడదంటే గవర్నమెంట్ తలుసుకుంటే ఇంతకి ఇవ్వకూడదండి జివో ఇచ్చి బోల్డ్ ఇచ్చిన బోల్డ్ కథలు ఉన్నాయి ఇప్పుడు అలాగనుకుంటే మరి ఎనిమిది వేల రూపాయల ప్రాజెక్టు ఇలా యాభై రెండు వేల కోట్లు ఇంతకైందండి ఎనిమిది వేల రూపాయల కోట్లతో స్టార్ట్ చేశారు మరి చట్ట ప్రకారంగా మాకు ఒకసారి ఇచ్చినప్పుడు ఇవ్వకూడదు ఒకసారి కాంట్రాక్ట్ ఫిక్స్ అయ్యాక మరి అది పెరగకూడదు కదా అయితే ఇందులో ఒక మతలవి ఏంటంటే అండి ఇది నేషనల్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ ఏమి భరి చక్కలవద్దు అధికారులకి మంచి హృదయం ఉండి మా నాయకులు కూడా సహకరించి ఏదైతే ఈ భూములు కోల్పోయి అన్యాయం అయిపోయిన రైతులు ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఇక్కడికి వచ్చేసి ఏ బతుకు తిరుగు లేకుండా ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు వెనకాల ప్రాజెక్టు ఒక ప్రాజెక్టులో అందరూ ఒకే విధంగా లాస్ అయిపోతున్నారండి కొంతమందికి ఒక రకం ప్యాకేజీ కొంతమందికి ఒక రకం ప్యాకేజీ ఏంటండి అసలు నిర్వాసితుడు అన్నవాడు ఎవడైనా ఒకటే అందులో నష్టపోయి ప్రతి ఒక్కరికి ఒకే రకం ప్యాకేజ్ ఇవ్వండి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము ఇవ్వమంటాం కరెక్ట్ కాదండి ఎందుకంటున్నానంటే ఆ మాట కాంగ్రెస్ వాడు ప్రాజెక్టే కట్టలేదు అది దండుకుంటా ఆల మమ్మల్ని మోసం చేసాడు ప్రభుత్వాలు మోసం చేస్తా కాదు కదండి పొరతం ప్రజలకు మేలు చేస్తా పుట్టిని మీరు మేలు చేశారు ఇప్పుడున్న వాళ్ళకి చేశారు మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు నిర్వాసితులు చాలా సంతోషంగా తీసుకుంటున్నారు ప్యాకేజీ మరి మాకు కూడా అది వర్తించి ఇలా చేయాలి కదండి మీరు మీరు వెనక వెనక జనానికి ఏ విధంగా అవుతే ఇప్పుడు ఆ రోజుల్లో తీసుకున్న వాళ్ళకి ఎత్తానంటున్నారో మరి తీసుకున్నాం మాకు తెలుసో తెలవక ఆ రోజు తీసుకున్నాం తీసుకుంటే ఏమైంది అది తగ్గించుకున్న ఇవ్వండి ఉన్నాయి ఏమండి ఇప్పుడు మీరు మాకు మూడు లక్షల పదిహేను ఇల్లు ఇల్లు ఇచ్చి మేము ఇగో కాంగ్రెస్ వాళ్ళు నలభై వేలు ఇల్లు ఇస్తే అడి మీరు ఇల్లు కట్టుకోలేదు ఆ డబ్బులు పాడైపు చేసుకున్నారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఆదుకుంటున్నాం మూడు లక్షలు ఇల్లు ఇస్తున్నాం అన్నారు ఇప్పుడు మూడు లక్షలు అరవై వేలు డెబ్బై వేలు ఇటు ఇల్లు ఇస్తున్నారు మళ్ళీని అది అంటే ఏంటండి అది అదొక ప్రాసెస్ మీరు ఒక ఊరిని తరలించి తప్పుడు ఇంకొక ఊరు కట్టాలే చూడండి నా నా ఊరిలో తాత నాటి నుంచి పునాదులు అడిపోయిన ఊరు అది అక్కడ గుడి ఉంది బడి ఉంది అన్నీ ఉన్నాయి మాకు కావాల్సిన అట్మాస్ఫియర్కి అక్కడ అలవాటు పడిపోయి ఉన్నాం ఇక్కడ మీరు తేగలరా అన్నీ ఈ రోజుకి గుడి కట్టలేదండి ఈ కాలనీలో అధికారుల మీద చర్యలు లేవు ఈ రోజుకి ఆ సెల్లు గజగజగా వణిగిపోతున్నారండి ప్రజలు వాళ్ళ మీద ఏఈ మీద చర్యలు లేదండి దాదాపు కోటి రూపాయలు ఫ్రాడ్ ప్రాడు చేయడండి ఈ కాలనీలో ఇల్లు కట్టకుండా ఇప్పుడు నేను ఆ రోజులో ఆ విధంగా నష్టపోయానండి భూమి విషయంలో నేనంటే నీ నాకులాగా సొంతంగా ఇల్లు కట్టుకున్నవాళ్ళు వాళ్ళు వేసు లక్షలు పదిహేను వేసి వేలు చొప్పుని పది ఇళ్ళు అంటే అందులో ఏడు ఏడు ఇల్లు నా ఫ్యామిలీ ఏనండి అసలు కట్టకుండా మీ గొంతంగా కొట్టుకున్నాయి అన్నీ మార్చుకు తినే అతను పబ్లిక్గా కాపాడుతుంది ఇక్కడ పిచ్చి కాపాడుతుంది ఇక్కడ ఇప్పుడు అబద్ధం ఆడతాక నేను మీ ఇది నేను కట్టుకున్న ఇల్లు కాదో మీకు తెలదా ఇప్పుడు గవర్నమెంట్ కట్టిన కాలనీకి నేను నా సొంతంగా కట్టుకున్న ఇంటికి తేడా తెలదా అండి నాకు ఇవ్వాలి కదా డబ్బులు గవర్నమెంట్ నాకు డబ్బు ఇచ్చిందండి పోనీ నాకు అరుగుని కాదని గవర్నమెంట్ ఇవ్వకపోతే అది వేరే సంగతి ప్రభుత్వం మీరు అక్కడ ఉంటాక మీకు దారి లేదు కాబట్టి ఇదిగో మేము అదనంగా మీకు మళ్ళీ మూడు లక్షలు ఇల్లు కట్టిస్తున్నాం అందండి మరి ఆ మూడు లక్షలు ఎవడో మధ్యన ఆఫీసర్ తినే తాడి మీద సరీలు లేకపోవటం ఏంటండి ఏ ప్రభుత్వం చేసినా ఎవరు చేసినా ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి గురించి చేస్తున్నారు అందులో మేము ఒక భాగం మీకంటే ఎక్కువ ఇప్పుడు ఎవరైతే ప్రాజెక్ట్ కడుతున్నాం అంటున్నారో ఎవరి సొమ్ము కాదు ప్రజా సొమ్ముతో కడుతున్నారు అది అంటే చేసి